టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు విచారిస్తున్నారు. రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో చంద్రబాబును విచారించనున్నారు అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో అధికారులు చంద్రబాబును విచారించనున్నారు. కస్టడీకి తీసుకునే ముందు తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. విచారణలో గంటకు 5 నిమిషాల పాటు చంద్రబాబుకు విరామం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ విరామం ఇవ్వనున్నారు. చంద్రబాబుపై పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించొద్దు కోర్టు ఆదేశించింది. విచారణలో ఫోటోలు వీడియోలు బయటకి రాకూడదని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు విచారణ నేపథ్యంలో రాజమండ్రి జైలు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సెంట్రల్ జైలు దగ్గర రెండంచెల భద్రతను కల్పించారు. చంద్రబాబుకు జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామూర్తి చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబును అయితే సిఐడి అధికారులు విచారిస్తున్నారు, అయితే రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును అయితే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి రెండంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు, అసలు అప్డేట్స్ ఏంటి? ఇక్కడ సిఐడి బృందం రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి చేరుకుంది. ఇక్కడ డిఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో 9 మంది సిఐడి అధికారుల బృందం, అంటే మొత్తం వాళ్ళ బృందంలో 12 మంది ఉన్నారు. అయితే అధికారులు అయితే 9 మంది ఉన్నారు. మొత్తం వీడియోగ్రాఫర్తో సహా కలిపితే 12 మంది 5 కారుల్లో లోపలికి వెళ్ళారు. జస్ట్ లోపలికి జైలు లోపలికి ప్రవేశించారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కస్టడీలోకి తీసుకుని ఇప్పుడు విచారణ ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగనుంది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర భద్రతని పెంచారు. ఇప్పుడే ఇక్కడ భారీ వర్షం కూడా కురవడంతో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మొత్తం ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరించారు. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు సంబంధించి జైలు వైపున ఒకవైపు పూర్తిగా జైలు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ని పూర్తిగా క్రమబద్ధీకరించిన పరిస్థితి. అయితే ఇంతకు ముందే చంద్రబాబు నాయుడికి వైద్య పరీక్షలు పూర్తయిని సిఐడి కస్టడీకి తీసుకునే ముందు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన నిబంధన ఉంది. ఆయన రెగ్యులర్గా కూడా చంద్రబాబుకి వైద్య పరీక్షలు జైల్లో కొనసాగుతున్నాయి. 8 మంది వైద్య సిబ్బంది ఆయనకి వైద్య సంబంధించిన వైద్య పరీక్షలు అన్ని చేశారు. ఆ తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళిన సిఐడి బృందం ఆయన స్నేహ బ్లాక్కి చేరుకుంది. అక్కడ కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు తరఫున 4 న్యాయవాదులు ఈ విచారణలో కూర్చుంటానికి పేర్లు ఇచ్చారు. అయితే అందులో ఇద్దరిని మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు. డి శ్రీనివాస్, ఎం లక్ష్మీనారాయణతో పాటు మరో ఇద్దరు, అంటే 4 న్యాయవాదుల పేర్లు ఈ సిఐడి విచారణ, అంటే న్యాయవాదుల సమక్షంలో సిఐడి విచారణ చేయాలని చెప్పి సిఐడి కోర్టు ఆదేశాలతోటి, అంటే ఏసీబీ కోర్టు ఆదేశాలతోటి ఇప్పుడు ఇద్దరిని మాత్రం లోపలికి అనుమతిస్తారు విచారణలోకి. మరో ఇద్దరు ఇక్కడ స్టాండ్ బై ఉండడానికి కూడా న్యాయవాదులు ఇక్కడ వేచి ఉన్న పరిస్థితి ఉంది. అంటే మొత్తం న్యాయవాదుల సమక్షంలోనే ఈ విచారణ కొనసాగనుంది. మొత్తం అయితే ఇప్పుడు అరగంట ఆలస్యంగా సిఐడి బృందం లోపలికి వెళ్ళిందని చెప్పచ్చు. అంటే వాళ్ళకి 9:30 గంటల నుంచి విచారణ సాయంత్రం 5 గంటల వరకు చేయొచ్చు అని చెప్పేసి కోర్టు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు లోపలికి వెళ్ళిన సిఐడి బృందం డిఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో ఇప్పుడు విచారణకి సంబంధించిన స్నేహ బ్లాక్లోనే ఏర్పాట్లు చేసినట్టు చేశారు. ఇక్కడ సెంట్రల్ జైల్లో కూడా భద్రతని పెంచారు. అయితే ఇప్పుడు సిఐడి బృందం ఇక్కడ దగ్గరలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోనే బస చేశారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ తర్వాత మళ్ళీ రేపు ఉదయం 9:30 గంటలకి మళ్ళీ 2 రోజు విచారణ మొదలుపెట్టి రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది. రేపు కూడా వైద్య పరీక్షలు యథావిధిగా చేయాల్సి ఉంది. మొత్తానికి ఈ సిఐ స్కిల్ స్కామ్ కేసులో ఏ విధమైన ప్రశ్నలు ఇక్కడ సిఐడి అధికారులు అడుగుతారు, ఏ సమాధానం చంద్రబాబు నాయుడు చెప్తాడు అనేది ఒక ఆసక్తి అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రాజమండ్రికి చేరుకుంటున్నారు. ఇక్కడ లోకేష్ క్యాంప్ కార్యాలయంలో బాలకృష్ణతో పాటు మిగతా నాయకులందరూ కూడా కలిపి ఇక్కడ భేటీ కానున్నారు. అయితే ఇక్కడ లోపల చూసినట్లయితే విచారణ జరిగిన ఏ అంశం కూడా బయటికి పొక్కనేయకూడదని చెప్పేసి, బయటికి వెల్లడించకూడదని చెప్పేసి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.
అలాగే వీడియోగ్రాఫర్లు గాని ఫోటోలు గాని కూడా బయటికి వెళ్ళకూడదని కూడా ఆదేశించారు. ఈ లోపల మాజీ ముఖ్యమంత్రి అలాగే ఐపుర్పైల ఉన్న వ్యక్తి కావడం తోటి ఆయన ఆరోగ్యం వయసు రీచా జాగ్రత్తగా విచారణ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా న్యాయమూర్తి ఆదేశించడం తోటి తగిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఈ కస్టడీ విచారణ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మధ్యాహ్నం కూడా కంటిన్యూషన్లో మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండి ఆయన రిమాండ్లో ఏదైతే బ్లాక్లో స్నేహ బ్లాక్లో ఉన్నారో అక్కడే విచారణ సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రేపు కూడా సెంట్రల్ జైల్లోనే విచారణ కొనసాగనుంది. యామిని, అయితే శ్రీరామూర్తి, చంద్రబాబును విచారించే సమయంలో సిఐడికి కోర్టు ఎలాంటి నిబంధనలు పెట్టింది? అంటే ఇక్కడ విచారణ జరిగేటప్పుడు ఖచ్చితంగా న్యాయవాదులు సమక్షంలో చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన 4 న్యాయవాదులని లోపలికి వెళ్ళారు. అయితే ఆ ఇద్దరు మాత్రం విచారణ చేసేటప్పుడు అనుమతిస్తారని చెప్పి సిఐడి అనుమతిస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి వీడియో తీసినా వీడియో కానీ ఫోటోలు కానీ ఏది కూడా బయటికి రిలీజ్ చేయడానికి వీల్లేదు, బయటికి సమాచారం ఇవ్వడానికి వీల్లేదు, బయట మీడియాకి ఏది లీక్ చేయడానికి వీల్లేదు అని కూడా ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా అక్కడ ఆయనకి విచారణ సమయంలో తగిన ఆ విధంగా, అంటే ఒక 5 రూపాయలు ఉన్న వ్యక్తి కాబట్టి జాగ్రత్తలు తీసుకుని విచారణ చేయాలి. విచారణలో ఎక్కడ కూడా అది అంటే ఏది లీకేజ్ కాకూడదని చెప్పేసి ప్రధానంగా సూచించినట్టు తెలుస్తుంది. అదే సాయంత్రం 5 గంటల తర్వాత ముగిసిన తర్వాత, అంటే సిఐడి విచారణ ముగిసిన తర్వాత, కస్టడీ విచారణ ముగిసిన తర్వాత వర్చువల్లో మళ్ళీ విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలాగే రేపు కూడా అదే విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేస్తాం, విచారణ ఏ విధంగా జరుగుతుందో కూడా పర్యవేక్షణ చేస్తామని చెప్పి కూడా కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం పూర్తి స్థాయిలో వర్చువల్ విధానంలో చంద్రబాబు నాయుడిని మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు రేపు తోటి ఇది రిమాండ్ కూడా చంద్రబాబుకు ముగుస్తుంది. రేపు సాయంత్రం మళ్ళీ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంటుంది. మొత్తం ఈలోగా కుటుంబ సభ్యులు ఎవరో కూడా కలవడానికి అవకాశం లేదు, ఎందుకంటే విచారణ జరుగుతున్న నేపథ్యంలో. రేపు కస్టడీ కనుక రిమాండ్ పొడిగించినట్లయితే మళ్ళీ సోమవారం నాడే కుటుంబ సభ్యులు చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం సిఐడి ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నాయో తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి ఉక్కును జారీ చేయడంతో అందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుని విచారణ చేపడతారు. మరొక చేపట్లో విచారణ లోపలికి వెళ్ళిన సిఐడి బృందం చేపడుతుందని చెప్పి తెలుస్తుంది. యామిని, అయితే కేంద్రంతో చర్చలు జరపడానికి వెళ్ళిన లోకేష్ అయితే 1 వీక్ అయినా కూడా ఇంకా తిరిగి రాకపోయేసరికి అధికార పార్టీ నేతలైతే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి బయటికి అడుగు పెట్టగానే లోకేష్ కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి శ్రీరామూర్తి? యామిని, లోకేష్ ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఇక్కడ రిమాండ్కి దిగిన తర్వాత 3 రోజులు మాత్రమే రాజమండ్రిలో ఉన్నారు. ఒకసారి ములాఖత్ అయిన తర్వాత, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి బాలకృష్ణ లోకేష్తో కలిపి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ రోజుని ఆ తర్వాత సాయంత్రం అదే రోజు సాయంత్రం ఇక్కడి నుంచి లోకేష్ బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో మద్దతు కోసం, సంఘీభావం కోసం జాతీయ పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చేవారు అందరినీ కూడా, నాయకులందరినీ కూడా కలుసుకునే కార్యక్రమంతో పాటు చంద్రబాబు అరెస్టు అక్రమం, అన్యాయం, తప్పుడు కేసులు పెట్టారు, కక్షాధిపతిగా పెట్టారు, స్కిల్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్లో అసలు పేరు లేదు అనే విషయాల్ని జాతీయ మీడియాలో కూడా లోకేష్ మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే జాతీయ నాయకులు వివిధ పార్టీల నాయకుల దృష్టి కూడా తీసుకెళ్లారు. అయితే బీజేపీ నాయకులతో కూడా మాట్లాడడానికి లోకేష్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ముఖ్యంగా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి స్కిల్ స్కామ్తో పాటు ఇతర కేసులు కూడా 1/1
పెడుతున్న కేసుల అంశాలను మేము కూడా న్యాయ నిపుణుడితో చర్చించి ఇక్కడ సుప్రీం కోర్టులో ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలి సుప్రీం కోర్టు నుంచి తమకు న్యాయం జరిగే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాల మీద ఢిల్లీలో ఉండి కసరత్తు చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే అక్కడి నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్న తీరు కావచ్చు అంటే అంతకుముందు టీడీఎల్పి సమావేశం ఇవన్నీ కూడా లోకేష్ వర్చువల్గా అక్కడి నుంచి ఫాలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మన ఇక్కడ రాజమండ్రిలో బాలకృష్ణ చేరుకున్నారు నిన్న రాత్రే బాలకృష్ణ కూడా ఇక్కడే బస్ చేస్తున్నారు బాలకృష్ణ తోటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఇక్కడ లోకేష్ క్యాంప్ కార్యాలయంలో భువనేశ్వరి బ్రాహ్మణి అలాగే బాలకృష్ణ ఈ ముగ్గురు కలిపి ఇక్కడ ముఖ్య నాయకులందరితో కూడా జరుగుతున్న పరిణామాల పట్ల చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ తదుపరి కోర్టు తీర్పులు పరిణామాలు ఈరోజు సిఐడి కస్టడీకి ఇచ్చిన అంశం రేపు సోమవారం రాబోయిన బెయిల్ అంశాలు అది సుప్రీంకోర్టులో ఎలాంటి పోరాటం చేయాలి ప్రజాక్షేత్రంలో పోరాటాల అంశాల మీద కూడా ఇప్పుడు చర్చిస్తారని చెప్పి తెలుస్తుంది ఏదైనా చంద్రబాబు నాయుడుని ఎలా సిఐడి కస్టడీకి తీసుకుని విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి మొత్తం అన్ని రాజకీయ పక్షాలు కూడా మొత్తం రాజమండ్రి మీదే ఇప్పుడు దృష్టి పెట్టాయి ఏ విధంగా విచారణని చేస్తుంటే విచారణని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎదుర్కొంటారు అనే అంశాల మీద ఆసక్తి పట్టుకుంటూ నెలకొంది అయితే విచారణ అంశాలు ఏది కూడా బయటికి పక్కనేయకూడదు బయటికి రానియకూడదు అని చెప్పి మాత్రం కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇటు అటు అక్కడ హాజరైన న్యాయవాదులు కావచ్చు సిఐడిలో బృందం కావచ్చు ఎవరు కూడా అది లీక్ చేయడానికి వీల్లేదని చెప్పేసి కోర్టు ఆదేశాలతోటి ఇప్పుడు అది సమాచారం కూడా విచారణ ఏ విధంగా జరిగిందో కూడా బయటికి తెలిసే అవకాశం లేదని చెప్పేసి భావిస్తారు.